కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా నిన్న జరిగిన ఘటన మీద 9 గంటల పాటు అక్కడ అలా జరగడం వల్ల ఒక సింపతి క్రియేట్ అవలేదా ఒక సింపతి అనేది తెలుగుదేశం పార్టీ మీద పెరగలేదా సార్ తెలుగుదేశం వాళ్ళు అనుకోగానే సింపతి రా సార్ పసుపు కుంకుమ ఇస్తేనే రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చీప్ ట్రిక్లు ప్లే చేస్తూ వచ్చింది అనుకున్నారండి అక్క చెల్లెమ్మలు మీకు నేను పసుపు కుంకుమ ఇస్తున్నా అంటే ఆ పసుపు కుంకుమ బ్యాలెట్ బాక్స్ల పైన వేసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు ప్రజలు మీరు ఏదో ఎయిర్పోర్ట్ లో వచ్చేసి 9 గంటలకు కూర్చొని నేను ఒక డ్రామా రచ్చి కట్టించేశాను పొద్దున్నే తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేసి మళ్ళీ సాయంత్రం తెలంగాణ పారిపోయాను నా ఇంట్లో కనంటే ఇది ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటే ఎందుకంటే పిచ్చుతానం ఉంటుందా అది కూడా ఎక్కువ రోజులు లేదు కదా మొచ్చట ఇంకా నా 8 రోజులకే కదా మొచ్చట తీరిపోయేది 14వ తారీఖు రిజల్ట్ వచ్చింది 15వ తారీఖు ఎన్నికలు ఆ మొచ్చట కూడా ప్రజలు చూపిస్తారు కదా నేను చెప్పేది ఏంటంటే సార్ మనం ఒక నీతి గల రాజకీయాలు చేస్తే ప్రజలు ఈ రోజు కాకపోతే రేపటి కానీ మనం లైక్ చేస్తాం ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీతి ఒక విశ్వసనీయత ఒక విలువలు మనం ఇస్తే ఇటువంటిది చేయాలి మనం మాట చెప్పావా చేసావా దీని ప్రకారం రాజకీయాలు ఉండాలి ఏదో మనం ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒక రక్త కట్టించే కార్యక్రమం చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుందేమో కానీ ప్రజలైతే ఓట్లేయడానికి రెడీగా ఉంటారు రేపు పొద్దు కనపడిపోతా ఉన్నాం కదా సూటిగా ఒకటే చెప్పబోతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి సార్ సీనియర్ లీడర్ 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మా వయసు మా వయసు కంటే ఎక్కువ మీ రాజకీయ అనుభవం కానీ మీరు ఇటువంటి చీప్ ట్రిక్ ప్లే చేసి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు పర్మిషన్ లేని సంగతి మీకు తెలుసు లేనప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉండి అక్కడి నుంచే మీరు నిరసన చెప్పొచ్చు కదా ఇంట్లో కూర్చొని ఇదిగో కడపడి అడ్డుకున్నారని చెప్పి రోజు మీరు జూమ్ లో వచ్చి ఎట్లా చెప్తారో అలానే ఎందుకు చెప్పలేదు పర్మిషన్ లేకుండా ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చారు మీకు ఎలక్షన్ కూడా ఉన్న సంగతి తెలిసి మీరు ఎందుకు ఏ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి షెడ్యూల్ రిలీజ్ చేశారు వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు సూటిగా అడుగుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంకటరెడ్డి గారు ఇంకో పాయింట్ కూడా రేజ్ అవుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పంచాయతీ ఎన్నికల్లో అసలు బయటికి రాలేదు మంత్రులు ఎమ్మెల్యేల మొత్తం చూసుకున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా అదే తరహా ప్రచారం చేస్తూ ఉంటే అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేసింది నిజమేనా సార్ ఆ మాట చెబితే తెలుగుదేశం వాళ్ళే కొడతారు సార్ చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీ ఎన్నికల్లో బాగా యాక్టివ్ జరిగింది ఎన్ని వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎన్ని ఏకగ్రీవాలయని అన్ని వచ్చింది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఇటుకి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ జరిగితే మేము ఏదో భయపడతాం అంట అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎక్కడున్నారు సార్ పోటీ చేసిన క్యాండిడేట్లు కూడా మా కొద్ది తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి మనం ఎందుకు మాట్లాడుకుంటాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలో వాళ్ళంటే కొట్టుకుంటారు వాళ్ళ డబ్బా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవసరం పార్టీని లేపుకోవాలంటే వాళ్ళే డబ్బా కొట్టారు మాకేం అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పట్టించుకోవట్లా మేము అంతా పట్టించుకోవట్లా సో మాకు ఆయన ఏదో ఇది చేయాలి ఆయన ఏదో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను ఆపాలి వెళ్ళమనండి నిన్న అయిపోయింది ఈ రోజు వెళ్ళమనండి ఎవరు వద్దన్నారు సార్ ఎలక్షన్ ప్రచారానికి నిన్న కూడా ఎలక్షన్ ప్రచారం అని చెప్పి తీసుకుంటే మీరు ర్యాలీని మనం మీరు కుప్పం వెళ్ళారు ఆపారు ఎవరన్నా కుప్పలో 3 రోజులు మీరు పర్యటించారు ఏదో జనాలు అక్కడికి 5 రోజులు అక్కడికి 5 రోజులు పెట్టుకుని పెద్ద ర్యాలీ చేశారు ఎవరు ఆపారు మిమ్మల్ని మేము ఆపలేదు కదా ఎవరు అది యాజ్ ప్రొసీజర్ ప్రకారం జరిగింది కానీ నిరసన వెంకటరెడ్డి గారు ఓవరాల్ గా ఇదంతా ఒక పిరికి పంద చర్యగా మాట్లాడుతున్న పరిస్థితి ఒక సవాల్ కూడా వినిపిస్తుంది అది కూడా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఒక సవాల్ కూడా విసురుతున్నారు ఒకసారి ఆ సవాల్ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైసాచిక ఆనందం పొందుతున్నారు ఇది శాస్త్రం కాదు జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఊవెత్తున విప్లవంలాగా వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు దమ్ముంటే రెండు ప్రజాక్షేత్రంలోకి 21 నెలలు అయింది కదా ప్రజలు మా వైపే ఉన్నారనుకుంటున్నారు కదా మీరు పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా రండి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి ఈ సవాల్కి మీ ఇష్టం మేము మేము రెడీ మా నాయకుడిని కూడా మేము ఒప్పిస్తాం తెలుసుకోవచ్చు తాడాపీడ తెలుసుకోవచ్చు అంతేగాని చంద్రబాబు గారిని అంత మందించాలి చంద్రబాబు గారిని ఆపేయాలి చంద్రబాబు గారిని బయట రా తిరగనివ్వకుండా చేయాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది అని పగటి కళ్ళు మాత్రం కనకండి అంటే రాజీనామా చేయాలండి సార్ ఎవరు రాజీనామా చేయాలి ఎవరు అసెంబ్లీని ఎవరు రద్దు చేయాలి ఎవరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి మీరే వెళ్ళాలి చెప్పాలి బుద్ధా వెంకన్న గారు ముందు మీలో మీరు సఖ్యంతో చూసుకోండి
ముందు మీ ఎమ్మెల్సీ పదవి మీరు రాజీనామా చేసి బేషరతుగా తప్పుకోండి. అసలు ముందు మీకు మీ కేసు నాణ్యకి సంబంధించి మీకు సంబంధించిన వ్యవహారం అంటే తీర్చుకోండి. మీరు రాత్రి అల్లూరు సీతారామరాజు సినిమా ఒక 10 సార్లు చూసినట్టున్నారు నిన్న నుంచి. ఒకే రోజు బుద్ధ వెంకన్న కంటిన్యూగా అదే చూస్తా ఉన్నట్టున్నాడు. మాట్లాడితే విప్లవం అంటాడు, అల్లూరు సీతారామరాజు అంటారు. విప్లవం తప్ప ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. విజయవాడ పెట్టి విప్లవం ఏంటో, విప్లవాలు మరి ఏంటో, ఆ విప్లవం విప్లవం వచ్చిందంట, వచ్చింది కదా. అందుకని మన 81% వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసింది. రేపు పొద్దున కూడా ఇంకా పెద్ద ఉపకం వస్తుంది కదా, ఇంకెక్కువ సీట్లు వస్తాయి రేపు పొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో. దాని తర్వాత ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ బుద్ధ వెంకన్న? రోజు ప్రెస్ ముందుకు వచ్చి తొడలు కొట్టాడు అంతకు ముందు. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా నాయకుడిని మేము ఒప్పిస్తాము ప్రజాక్షేత్రంలోకి రావడానికి, అసెంబ్లీ రద్దు చేసి మీరు రావడానికి సిద్ధమా, ఈ సవాల్కు సిద్ధమా, మా నాయకుడిని మేము ఒప్పిస్తాము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళే శేఖర్ గారు రోజు వీళ్ళే మాట్లాడింది, మీరు దమ్ముంటే ఎన్నికలకు రండి, మీరు 24 నుంచి భయపడతా ఉన్నారు, మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే మీకు భయం, దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టండి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమని వీళ్ళే డిమాండ్ చేస్తారు. అమరావతి లేదంటే మూడు రాజధానుల ఈ పరిపాలన భాగంలో లేదా రిఫరెండం తీసుకుందాం అని చెప్పి చెప్పిన వీళ్ళే. మరి ఏమైంది మన పంచాయతీ ఎన్నికల రిఫరెండం కాదా? రేపు వచ్చే మున్సిపాలిటీలో కార్పొరేషన్లో రిఫరెండం కాదా? రేపు వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ రిఫరెండం కాదా? రేపు పొద్దున్న జరిగే తిరుపతి ఉప ఎన్నిక రిఫరెండం కాదా? దేని వద్ద తీసుకోండి, ఎలక్షన్ వస్తుంది కదా. ఏదో పన్యాయం అండి, విజయవాడలో మీ పక్కన ఏదైతే అతను ఉన్నాడు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా, రిజైన్ చేయమనండి. మళ్ళీ అక్కడ ఎలక్షన్ వచ్చింది, మా వాళ్ళు పోటీ చేస్తారు, మా వాళ్ళు గెలిచారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అద్భుతంగా ఉందని మీరు ఒప్పుకోండి, మా వాళ్ళు గెలవలేదు అనుకోండి, ఎక్కడ మాకు లోపం జరుగుతుందని చెప్పి మేము రిలేజ్ అవుతాం. దీనికి సిద్ధమా? ఒక అసెంబ్లీ తీసుకుందాం, ఎన్ని అసెంబ్లీ? చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారు కుప్పంలో, దాని రిఫరెన్స్ చెందాం. ఎందుకు 178 నియోజకవర్గాలు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గం అక్కడే రిఫరెన్స్? మీ నాయకుడు ఒప్పించేటటువంటి మగతను ఈ బుద్ధం అంకన్నా కొందా అడుగుతున్నా సూటిగా, లేదా చెక్కిల బాధవా అచ్చారా మీ పార్టీ అధ్యక్షుడు కదా, ఎనీ చాయిస్ మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఎంచుకోండి, ఆయా దాన్ని ప్రతిపాదక తీసుకుందాం. 175 నియోజకవర్గాల్లో మీరు గెలిచినటువంటి 23 నియోజకవర్గాల్లో మీరు ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించండి, దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్దాం. మొత్తం ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు ఆల్రెడీ ఎంపీడీసీ జడ్పీడీసీలో రేపు పొద్దున జరిగితే మొత్తం 100% ఎలక్షన్ జరిగినట్టే కదా. 70% ఆల్రెడీ పంచాయతీలో జరిగి 30% 70% పంచాయతీలు జరిగి రేపు పొద్దున మున్సిపాలిటీలు కార్పొరేషన్ జరిగితే మొత్తం 100% పూర్తి అయినట్టే కదా. అంటే మొత్తానికి ఎన్నికలు జరిగినట్లే కదా. ఇంకేం కావాలి రిఫరెండం? కానీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు వేరు, అంటే వీళ్ళు చెప్తే పంచాయతీ ఎన్నికలు వేరు, మున్సిపల్ ఎన్నికలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భయపడుతున్నారా, భయపడే ఇటువంటి పిరికి పంద చర్యకి పాల్పడుతున్నారా, అదే ఆయన ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న. పంచాయతీ ఎన్నికల్ని దీన్ని కంపేర్ చేయలేం, అక్కడ ఆ విజయం వేరు ఇది వేరు, అది మీరు రేపు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటే రోజుకు 10 సార్లు చేయాలి రాజీనామా. ఈ బుద్ధ వెంకన్న 100 సార్లు చెప్పాడు, ముందు వాళ్ళు చేయాలి కదా. శేఖర్ గారు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని అంటే రిఫరెండం ఎవరు వెళ్ళాలి? ఎవరైతే అంటే దాన్ని రిఫరెండం గా తీసుకోలేదేమో, పంచాయతీ ఎన్నికల్ని రిఫరెండం గా తీసుకోలేదేమో తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు తీసుకున్నాం సార్, ఎమ్మెల్యేలు తీసుకుందాం. వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని రిఫరెండం గా వాళ్ళు కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిఫరెండం కోరుకుంటే ఎవరు? కేసీఆర్ కోరుకున్నాడు, ఆయన రిజైన్ చేసి వెళ్ళారు లక్ష్మికి. వాళ్ళ ఎంపీలు వెళ్ళారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళారు. అట్లానే ఇప్పుడు రిఫరెండం కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు అవసరం లేదు రిఫరెండం, మొన్నే మాకు తీర్పు ఇచ్చారు. ఎంత 10 రోజులు కూడా కాదు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి, మళ్ళీ ఇంకో 10 రోజులు రేపు పొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్ మళ్ళీ తీర్పిస్తారు, మాకు అది రిఫరెండం. సో మీకు రిఫరెండం కావాలంటే మీరు రాజీనామా చేయండి, మీ నాయకులు ఒప్పించి రాజీనామా చేయించండి, దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్దాం. అంతేగాని రోజు రిఫరెండం అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మన పంచాయతీ ఎన్నికలు కూడా సరిగ్గా జరగలేదు, మళ్ళీ మొత్తం పెట్టుకుని చెబుతారు. మళ్ళీ రేపు పెద్ద ఎంపీడీసీ సారీ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిపోయినాక మళ్ళీ అధ్యక్షుడు పెట్టమని చెబుతారు. వాళ్ళు నోరే సార్ చెప్పడానికి, చూపించడానికి అలా పక్క ఛానల్ ఉన్నాయి. రేపు ఒక అరగంట మాట్లాడితే సరిపోయింది కదా ఎక్స్ప్రెస్ మీట్ లో, దానివల్ల ఉపయోగం ఉంది. మేము స్పష్టంగా మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చాం, మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనం మాకు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేశారు, మళ్ళీ మంచి చేస్తూనే వెళ్తున్నాం కాబట్టి రేపు పొద్దున జరిగే ఏ ఎన్నికల్లో అయినా మాకే ఓట్లు వేస్తారు. అది మాకు రిఫరెండం. మీకు రిఫరెండం కావాలంటే 23 ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క చోట సరే రాజీనామా చేసి రిఫరెండం వెళ్ళడానికి మేము రెడీగా ఉంటాం. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ప్రతీకార రాజకీయాలకు నిన్నటితో ముగింపు పలికినట్టేనా, ఒకవేళ నిజంగా
టీడీపీ ఆరోపిస్తున్నట్టు గతంలో ఏదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఆపారని చెప్పి నిజంగా ఇది అనుకుంటే ఇది రెండోసారి జరగడం చంద్రబాబు గారి ఈ విషయంలో. ఇంకా ఇటువంటి రిపీట్ అవుతాయా నిజంగా ఈ ప్రతీకార రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కంటిన్యూ అవ్వాల్సిందేనా, ఇదేనా ప్రజాస్వామ్యం? సార్ చంద్రబాబు నాయుడు గారు మీద ప్రతీకార రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఆయన ప్రాణాలను కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయం గుర్తుపెట్టుకోమనండి. ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో బయట వేలాది మంది జనం కోడిగుడ్లు టమోటాలు చెప్పులు కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొడదామని రెడీగా ఉంటే బయటికి కారు బయట కదలలేకుండా మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి అక్కడ పోలీసులు ఎన్ని బూతులు తిట్టినా కూడా పోలీసులు సంయమంతో ఉండి ప్రభుత్వం డైరెక్షన్ ఆయన అక్కడ బయటకు వచ్చాడు కాబట్టి ఆ రోజు సేఫ్ సైడ్ బయటపడ్డాడు. లేదంటే ఆ రోజు చంద్రబాబు నాయుడుని మొత్తం ర్యాలీ తీసుకొని కొట్టేవాళ్ళు విశాఖపట్నం ప్రజలు. ఎందుకంటే ఆయన మూడు రాజధానులు వ్యతిరేకమైన చెప్పినటువంటి స్టేట్మెంట్ లో నిజంగా మేము కక్షాధం చేయాలంటే అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్వే మీద మళ్ళీ ఆపించేవాళ్ళం కదా, ఎండలో కూర్చోబెట్టేవాళ్ళం కదా చంద్రబాబు నాయుడు గారికి. మాకేం అవసరం? ఆయన కంటే బుద్ధి జ్ఞానం లేకుండా చేశాడు అంటే రన్వే మీద ఆపకుండా, రన్వే మీద ఆపకుండా ఎయిర్పోర్ట్ లోపల వరకు అనుమతి ఇచ్చి చంద్రబాబు గారు ప్రాణాలు కాపాడారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేనా మీరు చెప్పదలుచుకున్నది? అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేను చెప్పేది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మూడు రాజధానులు బయటకు వెళ్తే చూసారు ఏ విధంగా నిరసన తెలిపారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలు దాడి చేయడానికి ప్రయత్నించారు. దాన్ని కాపాడినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి రేపొద్దున అయితే చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున అడిగేవాళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కదా మంచిగా చెబితే ఇట్లా ఎన్నైనా రెచ్చగొట్టమనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు మాకు ఇంపార్టెంట్. వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారా, టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూస్తూ చనిపోవాలి, చూస్తూనే అలా ఉంటే ఉండాలి. మేమే ఆయన చాలా బతకమని చెబుతా ఉన్నాం. ఆయన తొందరపడి ఆయన హార్ట్ స్ట్రోక్ కూడా తెచ్చుకుంటే మేము కాదు కదా బాధ్యత. ఆయన పద్ధతిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూడమని మేము చెబుతా ఉన్నాం. బతికినంతకాలం అపోజిషన్ లీడర్ గా ఉండు పదవి నీకు ఉంటది, ఒక గౌరవం ఉంటుంది మేము చెబుతున్నాం. ఆయన అక్కడ కూడా ఉండేటట్టు లేడు. సో ఇంక మన దానికి మనం ఏం చేయగలం? మేమైతే కక్షాధం చేయాలన్నటువంటి అవసరం లేదు, ఆలోచన అసలు మాకు రాదు. ఉంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ 20 నెలలు వేచి చూడాల్సినటువంటి పని కూడా లేదు. రాగానే చేసేవాళ్ళం కదా, ఎందుకు చేస్తాం మేము? మాకు అవసరం లేదు. సింపుల్.